జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ని పునఃసమీక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉండి ఉండింటే దీని మీద మనం చాలా సుదీర్ఘ విశ్లేషణలు చేశాం. చేసి నేను అప్పుడే ఒక మాట చెప్పాడు, ఈవెంట్ పైన హెడ్డింగే తమ్మనేలే పెట్టి, తట్టుకొని నిలబడగలిగితే జగన్ మొనగాడు అని. హైకోర్టు తీర్పుతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ పాత ప్రకారమే చెల్లించాలి అని చెప్పిన తర్వాత మరొకసారి విద్యుత్ రంగ కంపెనీలే పై చేయి సాధించాయి. జగన్ తట్టుకొని నిలబడలేడు అని నా మనసు చెబుతూ ఉన్నా సరే చివరికి ఏదో న్యాయస్థానంలో అయినా కూడా మొత్తం మీద విద్యుత్ రంగ కంపెనీలకి అనుకూలంగా మొత్తానికి రిజల్ట్ అయితే వచ్చింది. ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితులకి పోయింది. తట్టుకొని నిలబడగలిగితే మొనగాడే అని ఎందుకన్నాను అంటే, ప్రపంచ దేశాల్లో పశ్చిమాసియా దగ్గర నుంచి మొదలుపెట్టి నార్త్ అమెరికన్ కంట్రీస్ వరకు ఏ దేశమైనా గనక చరిత్రలో నాశనమైంది అంటే, ఏ దేశ అధ్యక్షుడైనా గనక ఆలాది చేయడం చనిపోయినాడు అంటే ప్రతిదానికి కారణం పునాది విద్యుత్ రంగ కంపెనీలే. వీళ్ళు చొరబడ్డారు అంటే ఏ వ్యవస్థలను, చిన్న చిన్న దేశాలైతే అసలు వీళ్ళ గుప్పెట్లోకి లాగేసుకుంటారు చిన్న చిన్న దేశాలు. మీకు షార్ట్గా మరీ అర్థమయ్యేటట్టు వీళ్ళ ఎంత పవరో చెప్పాలి అంటే, మీరు మీకు ఎప్పుడైనా టైం ఉంటే చూడండి ఏమైనా చరిత్రలు. ఇప్పుడు ఏమంటారు, ఈక్విడార్ అధ్యక్షుడు రోల్డోస్ మరణం గురించి అయినా, గ్వాటెమాలా అధ్యక్షుడు ఆర్బెంజ్ మరణం గురించి అయినా, చిలీ అధ్యక్షుడు అలెండి మరణం గురించి అయినా, పనామా అధ్యక్షుడు ఒమర్ టోర్జెస్ మరణం గురించి అయినా, ఒక చెగు పేరు అయినా, ఏదైనా ఒక ఇండోనేషియా ఎందుకట్లా గొప్ప కూలిపోయిందో, వీటి చరిత్ర అంతా, ఈ చరిత్ర వెనకంతా ఉన్నది వీళ్ళే. విద్యుత్ రంగ కంపెనీల పేరుతోటి ఎకనామిక్ హిట్మెంట్స్ ఎంటర్ అవ్వడం, ఈ దేశాల్లోకి జొరబడడం, సహజ వనరుల మీద గ్రిప్పులోకి తెచ్చుకోవడం, ఎవ్రీథింగ్, అప్పులు వాళ్ళే ఇస్తారు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఈ డబ్బులు వాళ్ళ కంపెనీలకు వెళ్తే, వాళ్ళ దేశానికి వెళ్తే, ఇదంతా ఒక అరాచకం, అరాచకం. ఎకనామిక్ హిట్మెన్ అనే పదం గురించి కనుక ఎప్పుడన్నా ఉంటే స్టడీ చేసి చూడండి, మీకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అంటే కంటికి కనిపించని యుద్ధం చేస్తూ ఉంటారు వాళ్ళు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ పదం అనేది బయటకు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1951లో ఇరాన్ అధ్యక్షుడు మొహమ్మద్ మొసాదేగే వాళ్ళ దేశంలో మొత్తం బ్రిటిష్ కంపెనీలే, బ్రిటన్ కంపెనీలే ఆయిల్ అంతా దోసుకొని పోతూ ఉంటే వాటిని జాతీయం చేసి పెట్టేశారు. అప్పుడు బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళ మిత్రుడైన అమెరికా సాయం చే అడిగితే, మన ఇద్దరం మళ్ళీ ఇరాన్ మీద కనుక యుద్ధానికి వెళ్తే అటు సోవియట్ రంగంలోకి దిగుతుంది, మనకు వాచిపోతుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన పదమే ఎకనామిక్ హిట్మెన్. వీళ్ళు ఏం చేస్తారు, ఏ దేశంలోకి అయితే వెళ్ళాలో ఆ దేశంలోకి వెళ్తారు, ఫస్ట్ ప్రవేశిస్తారు అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష నాయకులనో లేకుంటే ఇంకేమైనా ఆర్గనైజేషన్స్లో డబ్బులు ఎదజల్లో వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. అక్కడ ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిచ్చలు విడిగా ఆందోళనలు, ఉద్యమాలు, అరాచకం, అవసరమైతే ఆయుధాలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు, ఉన్న అధ్యక్షుని కూల్చేస్తారు, వీళ్ళకు కీలుబొమ్మ అధ్యక్షుని కూర్చోబెడతారు, వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆయన అధ్యక్షుని దించలేకపోతే లాస్ట్లో సిఐఏ రంగప్రవేశం చేస్తుంది, ఫినిష్, ఆ దేశ అధ్యక్షుడిని లేకుండా చేసి. చరిత్ర ఇది, ఎవరు మారిస్తే మారదు. మంచి మంచి వాళ్ళు తట్టుకోలేకపోయారు, మంచి మంచి వాళ్ళు, చరిత్ర కళ్ళ ముందు ఉన్నదే కదా, నిత్యం జరిగేది ఇదే. ఈ అధ్యక్షులైన తట్టుకొని నిలబడలేకపోయారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా పాపం దేశాల కోసం పరితపించిన వ్యక్తులే వాళ్ళు. అయితే ఎకనామిక్ హిట్మెన్ అంటే ఇదేనా పాత్ర కాదు, అమెరికా ప్రభుత్వం కోసం ప్లస్ మళ్ళీ ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు రెండు ఇంటర్లింక్ అయి పనిచేస్తాయి. రెండు ఇంటర్లింక్ ఎట్లా పనిచేస్తాయంటే, మీకు అందరికీ జార్జ్ బుష్ తెలిసే ఉంటాడుగా అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన. మీకు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు జార్జ్ బుష్ జపాటా అనే పెట్రోలియం కంపెనీకి, ఆయనే ఒక పెట్రోలియం కంపెనీ స్టార్ట్ చేసింది, జార్జ్ బుషే జపాటా అని, ఆ పెట్రోలియం కంపెనీ హెడ్ ఆయన. తర్వాత ఏమైంది, ఐక్యరాజ్య సమితిలో అమెరికాకు రాయబారయ్యాడు, ఒక బహుళజాతి కంపెనీకి హెడ్, ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారయ్యాడు. తర్వాత సిఐఏ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత మీకు తెలిసింది అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. ఇట్లా ఇది ఈయన ఒకటే కాదు. ఇప్పుడు మీరు అంతకుముందైనా చూడండి, రిచర్డ్ షెనీ అని ఉంటాడు, సీనియర్ జార్జ్ బుష్ 90స్లో జార్జ్ బుష్ సీనియర్ వద్ద రక్షణ శాఖ సెక్రటరీగా పనిచేశాడు. తర్వాత హాలీబర్టన్ అనే బహుళజాతి కంపెనీ కార్పొరేట్ కంపెనీకి అధ్యక్షుడయ్యాడు అతను. ఆ తర్వాత
ఈ జార్జ్ బుష్ జూనియర్ కింద అమెరికాకు ఉపాధ్యక్షుడు చేసిండు. కార్పొరేట్స్ ప్రభుత్వాలు మిళితమై ఉంటాయి, ఇల్లే కాదు. ఇప్పుడు కాస్పర్స్ మెయిన్ బర్గర్ అని బెక్టల్కు ఉప బెక్టల్ అనే కంపెనీ ఒకటి, వీళ్ళందరూ తోపులు. ఈ మీ కంటి కనిపించే పెద్ద పెద్ద కంపెనీలు వెనకాల ఇన్వెస్టర్లు అందరూ వీళ్ళే, పేర్లు వేరు వేరు ఉంటాయి. బెక్టల్కు ఉపాధ్యక్షుడిగా పనిచేసి తర్వాత రీగన్ హయాంలో రక్షణ శాఖ సెక్రటరీ అయ్యాడు. జార్జ్ షుల్ అని ట్రెజరీ సెక్రటరీగా పనిచేసి కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ పాలసీకి చైర్మన్ అయి తర్వాత ఇదే బెక్టల్కి అధిపతి మళ్ళీ రీగన్ హయాంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయ్యాడు. వీళ్ళు ఫస్ట్ దీనికి మూలం ఆయన రాబర్ట్ మెక్నమరా ఉంటాడు. ఫోర్డ్ అనే కార్లు ఉంటాయి కదా, దానికి అధ్యక్షుడిగా ఉండే రాబర్ట్ మెక్నమరా 1960లో. తర్వాత కెనడీ అమెరికా అధ్యక్షుడు అయితేనే ఈ ఫోర్డ్ అధ్యక్షుడు వాళ్ళ దేశ రక్షణ శాఖ సెక్రటరీ అయ్యాడు. తర్వాత ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడు అయ్యాడు. అర్థమవుతుందా? ఇవన్నీ ముడిపడి ఉంటాయి. వీడు ఎక్కడో బహుళ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు, వాడు వెళ్ళి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతాడు, చర్చలు జరిపి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం కోసం పనిచేస్తాడు. జీతం కార్పొరేట్ కంపెనీ పనిచేసేది వాళ్ళ ప్రభుత్వాల కోసం. అంటే ఈ దేశాలలో ఉన్నదంతా ఎట్లా దోచుకొని రావాలనేది వీళ్ళ పని వీళ్ళు చేసేది. చెప్పాను కదా, మొదటి టెండర్ అవుతారు, ఆందోళన చేస్తారు, ఈయనకపోతే ఏమంటారు, ఈయన ఫస్ట్ అన్ని ఆశ చూపుతారు, లేకపోతే అంతే. ఇప్పుడు ఎవరైనా ఆర్బెన్ చాలండి రోళ్ళు స్టోరేజెస్ అందరూ విమాన ప్రమాదాలు. వీళ్ళు మాట ఏమనుకుంటే అట్లనే అట్లనే అయిపోతుంది. ఏమంటే ఏమీ తెలియదు, ప్రపంచానికి అందరికీ తెలుసు వాళ్ళు ఎలా చనిపోయారు. ఇంత రాజకీయ శక్తులు వీళ్ళని తట్టుకొని ఇప్పుడు అంతకు జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ను పునఃసమీక్షించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే జపాన్ రాయబారి, ఇంకో దేశ రాయబారి, మన దేశ రాయడానికి లేఖలు రాయడం, మన దేశ విదేశాంగ శాఖ వాళ్ళు ఈ ఏమంటారు మిగిలిన సమూహ మంత్రులు జగన్ గారికి లేఖ రాసి మొత్తం దేశ పరుగు పోతుంది, అది పోతుంది ఇది పోతుంది, ఎంత పెద్ద రచ్చ. మన గుర్తుండే ఉంటుంది, మన కనిపించేకే కొన్ని కనిపిస్తూ ఉంటాయి, వెనకలు ఇట్లాంటి వ్యవహారాలు కుప్పలు కుప్పలు జరుగుతూ ఉంటాయి. వ్యవస్థల వెనకలంతా అంతే. నీకు నాకు ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే చాలా పెద్ద చరిత్ర. ఇవన్నీ తెలియని వాళ్ళు జగన్కి సంబంధం బా, జగన్కి మళ్ళీ బండ, జగన్కి ఎదురుదా బా, జగన్కి అభిపడే దిగిపడు తెలియదు పాపం అమాయకులు, తెలియదు పాపం. ఇదేందో జగన్ మార్కే చూస్తారు దీన్ని. జగన్ ఏముంది 20 ఏముంటాడు, లేకుంటే మళ్ళీ ఉంటాడు ఎన్ని రోజులు అని పర్మనెంట్గా ఆయన ఏముండడుగా. సరే మన దేశంలో వచ్చి పూర్తిగా సార్వభౌమత్వంలో చొరబడే అంత లేకపోయినా వీళ్ళు ఇంత బలమైన శక్తులు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తట్టుకొని నిలబడలేడు వీళ్ళని అనుకున్నాం. ఎవరేం చెప్పినా మొండిగా ముందుకే వెళ్తుండే పాపం. హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. మరి సుప్రీంకోర్టులో ఏమైనా కనుక దీన్ని ఏమైనా ఛాలెంజ్ చేస్తారేమో తెలియదు, చూడాలి.